Kuru, Film City, Samar Pinchu, Sri Venkateswara, Vidyalayam Arts, Aperlon Student Vidyundi, Pandugadi Photo Studio, Weed Photo, this is the Pellai Botan. Telsa Pellai Podi, Sri Venkateswara Vidyalayam Arts Ani, E. Production Perukoda Petesaru, Kabate and Gentha Prito Telustondi, Arts Ante, Marie East Colleges Gurinchi Chapalante, Chala on the Endukante. మన మామూలుగా ఇంటర్ తర్వాత ఎంబీబీఎస్ లేకపోతే ఇంజనీరింగ్ బీకామ్ బీఏ ఇలా ఎన్నో అనుకుంటుంటాం. దేనికైనా కృష్ణా జిల్లాలో కానీ గుంటూరు జిల్లాలో కానీ పేరు పెట్టిన పేరు అంటే కనుక ఈయన పేరే. ఒక చిన్న ఇన్స్టిట్యూట్గా స్టార్ట్ అయింది మా విలేజ్లో, గుంటూరు జిల్లా కొల్లిపర మండలం. ఇప్పటికి 20 ఇయర్స్ నిండిందండి. మాకు 5 బ్రాంచ్లు ఉన్నాయి, పొన్నూరు, తెనాలి, కొల్లిపర అండ్ గుంటూరు అండ్ విజయవాడ టౌన్. 25 ఇన్స్టిట్యూషన్స్ అప్ టు ఇంటర్మీడియట్ టు పీజీ కోర్సెస్ అండ్ నర్సింగ్ అండ్ ఫిజియోథెరపీ అండ్ టీచర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్. ఫస్ట్ టైం అనుకోకుండా ఈ మూవీ మేకింగ్లోకి ఎంటర్ అవ్వటం జరిగింది లాస్ట్ డిసెంబర్ మంత్లో. ఇది ఫస్ట్ మూవీ. ఈ మూవీని మీ అందరూ కుటుంబ సమేతంగా చూసి ఆదరించవలసిందిగా కోరుతున్నాం. Every time in a different role, suddenly a comedian, suddenly a hero. 52 films as a hero, really awesome, seriously. It's really nice and very close to his family also, his wife and his kids. We are just like family. I just wish this film is looking nice. I wish you all very, very all the best. Thank you so much. Oka artist ga nenu happy ga oka friend ga nenu abhinandistunnanu. ఇది ఫస్ట్ టైం నాకు తెలిసి ఫుల్ ఫిల్మ్ అక్కడే తీసినట్టున్నావు, అమరావతిలో తీసినట్టున్నారు. ప్రొడ్యూసర్స్కి అందరికీ ఆల్ ద బెస్ట్. ఈ సినిమా 2 ఇయర్స్ నేను కష్టపడ్డాను కథ కోసం. సుకుమార్ గారు ఓకే చేస్తే కానీ సినిమా తీయను అని ప్రపోజల్ రావడంతో చేసింది చేసి రివైజ్ చేసుకుంటూ చేసి అప్పుడు ఆలీ గారిని అనుకున్నాం. ఇంకొక హీరో అయితే అన్నా నేను చేస్తాను కథ చాలా బాగుంది అని అన్నా కూడా ఆ క్యారెక్టర్కి 100% ఆలీ గారే సూటబుల్ అని ఆలీ గారిని పెట్టుకోవడం జరిగింది. ఆయన ఫోటో తీస్తే ఎవరికైనా పెళ్ళైపోతుంది, అది మనిషి కావచ్చు, చివరికి పాలియన గీదకు కూడా ఆయన ఫోటో తీస్తే మగ గీద వచ్చినాకే సూడిదవుతుంది. అంటే ఈ సినిమా మొత్తం నేను సీన్ టు సీన్ సీన్ టు సీన్ అన్నీ కూడా కామెడీ సీన్స్ రాసుకున్నా. కామెడీకి కావాలి, హాస్యం జనాలకి కావాలి అనుకునే నేను తయారు చేసుకున్నా. దానికి తగిన పాత్రలన్నీ అందరూ మంచి ఆర్టిస్టులను పెట్టుకున్నాం. మరి ముఖ్యంగా మా నిర్మాత గారు అనుకున్న ప్రతి లొకేషన్లో మేము తీసాం. నాకు తెలిసి మాది తెనాలి, తెనాలి చుట్టుపక్కల ప్రాంతాల్లోనే సినిమా మొత్తం తీశాను నేను. ఒక్క పాటలు మాత్రం అరకులో వెళ్ళాను, ఎందుకంటే అందరూ బ్యాంకాక్ ఇంకా ఇతర దేశాలు వెళ్తారు. కానీ చిన్న సినిమాలో కూడా అంత క్వాలిటీ చూపించే లొకేషన్స్ ఉన్నాయి మా ఏరియాలో. అందుకోసం ఆ లొకేషన్స్లో ఈ సినిమా తీయటం జరిగింది. ఈ దర్శకులకి, వచ్చిన పెద్ద దర్శకులు అందరికీ, నటీనటులకి, సాంకేతిక నిపుణులకి, మరి ముఖ్యంగా నాకు మంచి టెక్నీషియన్స్, మా కెమెరామెన్ మురళి, తర్వాత మా ఎడిటర్ నందమూరి హరిగారు, మా ఫైట్ మాస్టర్ మల్లేష్, మా అట్లా పెద్ద పెద్ద వాళ్ళందరూ మంచి టెక్నీషియన్స్ నాకు దొరికారు. కష్టపడ్డాను 2 సంవత్సరాలు, నేను నిద్రాహారాలు మానేసి కష్టపడ్డా. నేను నా భవిష్యత్తు కోసం ముందుకెళ్తున్నా. మీ అందరి ఆశీస్సులు అందిస్తారని, మీ అందరి ఆదరణ నాకు ఉండాలని, ఈ ఫీల్డ్లో నేను నిలదెక్కోటానికి ఈ పరీక్ష రాసిన పిల్లోడిని మీరు పాస్ చేయాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరికీ మరొక నమస్కారం. నమస్తే. 10 ఏళ్ళు ఉంటేమో సీతాకోకచిలుక సినిమా చూశాను. ఆ తర్వాత తుని గంగాధర పార్టీ, మ్యూజికల్ పార్టీతో ఆలీ వస్తున్నాడని తెలిసి నేను 10 ఏళ్ళ వయసులో ఒక్కడనే 50 కిలోమీటర్లు ట్రావెల్ చేసి ఆలయం చూడకెళ్ళాను. అప్పుడు అమితాబ్ బచ్చన్ సాంగ్లకి డాన్స్ చేసేవాడు అక్కడ, ఇంత ఉండేవాడు, నాకంటే పొట్టి ఉండేవాడు. సో అలాంటి ఫ్యాన్ నేను. ఆ తర్వాత నేను డైరెక్టర్ రావడం, భయతో కలిసి సినిమా రిలీజ్ చేయడం, ఎన్నో చేసిన అన్ని ట్రాక్లు హిట్ అయినాయి, ఎన్నో సక్సెస్లు వచ్చినాయి. ఒక
నాకు ఎప్పుడు ఎప్పుడన్నా నేను బాధలో ఉండి నాకు ఏదైనా ఫెయిల్యూర్ వస్తే తనే వస్తాడు, ఒక పెగ్గబో వస్తాడు, ఓ భుజం తట్టి వెళ్ళిపోతాడు, నాకు హిట్ వచ్చింది ఒక బొకే పట్టుకొని వస్తాడు, హగ్ చేసుకుని వెళ్ళిపోతాడు. నాకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఏదో వచ్చినా సంతోషం వచ్చినా చెప్పకుండా వచ్చి కలిసి ఏకైక మనిషి ఆలి. ఒకసారి ఏవో గ్యాంబ్లింగ్ లైఫ్లో మొత్తం అన్నీ అమ్మేసా, అన్ని ప్రాపర్టీలు అమ్మి ఒకే ఒక ఆఫీస్ ఉంది అది కూడా అమ్మేసా, ఆవేళ బయలుదేరి వెళ్ళిపోలేను. లాస్ట్ డే ఆలీ వచ్చాడండి, జూబులోంచి ఇంత గోల్డ్ తీసాడు, అదేదో డిజైన్ ఉంది, అదేదో అమ్మవారు ఏదో అక్కడ పూజ చేసి కుంకుమ కింకుమ అన్నీ పెట్టాడు, ఇది మెళ్ళలో వేసుకో, నీకు దేవుడి మీద నమ్మకం లేకపోతే జోలు పెట్టుకో, ఇమ్మ పోయినవన్నీ మళ్ళీ వస్తాయని చెప్పి ఒక హగ్ ఇచ్చేయలేడు. ఒక 2-3 లక్షలు ఉంటుంది అది, అప్పుడు ఆ మాత్రం డబ్బులు కూడా లేవు. ఆలీ బ్లెస్సింగ్స్తో 2-3 ఏళ్ళు అన్నీ వచ్చినాయి. మళ్ళీ లవ్ యూ భయ్యా, 52 సినిమాలు తీశాడని చెప్పారు, 52 సినిమాలు హీరో కాదు, నిజంగా తన మనుషుల కోసం నిలబడతాడు ఎప్పుడు, రియల్ హీరో ఆలీ. అండ్ మొన్న చేసిన ఇస్మార్ట్ శంకర్లో నువ్వు లేవని అందరూ నాకు మెసేజ్ పెడుతున్నారు, అట్లీస్ట్ ఆ సినిమా నెక్స్ట్ సినిమానే చేద్దాం. అండ్ ట్రైలర్ బౌన్స్ ఆఫ్ టీమ్ అందరికీ బెస్ట్ ఆఫ్ లాక్, సినిమా పెద్ద హిట్ అవ్వాలి. పండుగాడు ఫోటో స్టూడియో, ఫోటో తీస్తే పెళ్ళి అయిపోతుంది. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక యాక్టర్ 40 ఇయర్స్ పాటు ఇండస్ట్రీలో ఉంటూ అందరిని ఎంటర్టైన్ చేయాలంటే అది మామూలు విషయం కాదండి. అండ్ మా లాంటి యంగ్స్టర్స్కి చాలామందికి ఆలీ గారు చాలా ఇన్స్పిరేషన్. అండ్ నాకు బాగా ఇండస్ట్రీలో నచ్చిన వ్యక్తి, నాకు మా ఫ్యామిలీ మెంబర్ లాగా మా అన్నయ్య లాగా ఇంట్రీ చేసే వ్యక్తి ఆలీ గారు. అండ్ ఈరో ఇది పండుగడు ఫోటో స్టూడియో, ఇది ఆయన 52వ సినిమా హీరోగా చేస్తున్నారు. అండ్ ఐ విష్ ద ఎంటైర్ టీమ్, ద మ్యూజిక్ డైరెక్టర్ యాజమాన్య గారు అండ్ ద ప్రొడ్యూసర్స్ గారు అండ్ ఎంటైర్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి అందరికీ పేరు అలాగే మంచి డబ్బు రావాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. వెల్కమ్ ఆలీ గారు ఆన్ టు ద స్టేజ్. మా ఇద్దరు పరిచయం ఎలాగంటే మీ అందరికి తెలుసు, సర్వీస్ ట్యాక్స్ ఆల్మోస్ట్ ఇండస్ట్రీలో కానీ అందరు కట్టాలి. ఒక ఆఫీసర్ గారు ఫోన్ చేసి, అలీ గారు మీరు ఒకసారి ఆఫీస్కి వస్తారా అన్న. ఆయన కమిషనర్, ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్. ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ అంటే ఎట్టంటి వాళ్ళైనా లాగెత్తాలి. వెళ్ళే రండి కూర్చోండి, మీ సినిమాలు చూస్తుంటాం బాగుంటుంది. థ్యాంక్ యూ సార్. ఏమైనా తగ్గిస్తారేమో అనుకున్నా. నా ఫ్రెండ్ ఒక సినిమా తీస్తున్నాడు, దాంట్లో మీరు యాక్ట్ చేయాలి, అందుకు పిలిచారు సార్ అన్న. దానికే పిలిచా సార్. ఆయనకి నంబర్1 నేను మాట్లాడతాను. అలాగే అలాగే మీరు వచ్చినందుకు మీ ఇన్కమ్ ట్యాక్స్ కూడా నేను తగ్గించే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ సార్. అలాగా ఈ క్యాండిడేట్ పరిచయం అయ్యాను. ఈయన రాత్రి 8 గంటలకు ఫోన్ చేశాడు, అలీ గారు నా పేరు దిలీప్ రాజా అండి, మీకు ఆల్రెడీ కమిషనర్ గారు చెప్పారు కదా. అయ్యో బాబు చెప్పారండి, భలే వాళ్ళు మిమ్మల్ని ఎక్కడ మర్చిపోతామండి బాబు, బాగా గుర్తున్నారు సార్. అదే సార్, నేను కొన్ని పాటలు పంపిస్తున్నాను, అది మీరు వినండి. ఈయన పంపించాడు రాత్రి 9:30. పాట వింటుంటే ఫస్ట్ సాంగు, నువ్వు నన్నా కాదన్నా నీతోనే నేనున్నా నువ్వేక. ఈ పాట ఏదో కొంచెం బాగుంది. నెక్స్ట్ ఇంకో సాంగు, అదేంటంటే ఈయన ఊరు తెనాలి. సార్ నేను సినిమా అంతా ఎక్కడో తీను, తెనాలలోనే తీస్తా, బయటికి వెళ్ళను, పాటలు కూడా ఇక్కడే తీస్తా. ఏంటి సార్, ఏంటి ఎందుకు మీంత అభిమానం అంటే, ఆంధ్ర మీద ఉన్న అభిమానంతో నేను ఆంధ్రలోనే సినిమా తీస్తున్నాను. గతంలో నేను చాలా సీరియల్స్ చేశా, అలాగే అంబేద్కర్ మీద ఒక కథ తీసా, దానికి నాకు అవార్డు కూడా వచ్చింది అనగానే అలాగేనండి. నెక్స్ట్ సాంగ్ ఏంటంటే పక్క మాస్, మీది తెనాలే మాది తెనాలే టెం 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 అని మ్యూజిక్ ఒకటి. ఈయన కొంచెం కళాకారులా ఉన్నాడు అనుకున్నా. మీరందరూ పాటలు విన్నారు అందరు, ఈయన అద్భుతమైన సింగర్,
తెనాలిలో దిలీప్ రాజా అంటే డైరెక్టర్ కన్నా సింగర్గా బాగా పరిచయం అయిన అంత పరిచయం తెనాలి చుట్టుపక్కల గుంటూరు జిల్లా కానీ కృష్ణా జిల్లా కానీ. అలాగా సార్ ఆయన ఏదో చెప్పారు కమిషనర్ గారు, నేను కాదన్ను, నేను ఒకసారి కథ వింటానండి అన్న వచ్చారు. సినిమా పేరు పండుగాడి ఫోటో స్టూడియో, కింద క్యాప్షను వీడు ఫోటో తీస్తే పెళ్ళైపోతుంది. అట్టగానండి, మరి ఎవరనుకుంటున్నారు స్టార్స్ అన్న? కొంతమంది స్టార్స్ ఉన్నారండి, నేను ఎక్కువ బడ్జెట్లో చేస్తలేదు, తక్కువ బడ్జెట్లో చేస్తున్నా, అలాగే తప్పకుండా. వీరికి వీరు తోడవటం, మా మీద ఉన్న అంటే కథ మీద ఉన్న నమ్మకం, డైరెక్టర్ గారి మీద ఉన్న నమ్మకంతో 3 కోట్లలో సినిమా తీశారండి మా మీద నమ్మి. ఆల్రెడీ కమిషనర్ గారికి కూడా మెసేజ్ వెళ్ళిపోయింది, ఆయన మిమ్మల్ని ఇబ్బంది పెట్టరు ఎందుకంటే ఇక్కడ ఉన్నాడు అసలుకి. ఆయన కానీ మీ ఇంటికి వస్తే మీరు ఈ ఇంటికి వెళ్ళండి, తెనాల్లో ఇల్లు తెచ్చు కదా, డోంట్ వరీ. సో అట్టగా 3 కోట్లలో సార్ సినిమా తీయటం. అండ్ ఏంటంటే శ్రీ వెంకటేశ్వర విద్యాలయ అని ఎందుకు పెట్టారంటే వీరికి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, విద్యా సంస్థలు. సో అలాగా వారు ఎదిగి, నేను ఎప్పటి నుంచో అనుకున్నానండి చిన్నప్పటి నుంచి సినిమా తీయాలని. సో మీతో స్టార్ట్ చేస్తున్నానంటే అలాగే సార్ తప్పకుండా. నా మీద ఎఫర్ట్ పెట్టినందుకు, డైరెక్టర్ గారి మీద ఎఫర్ట్ పెట్టినందుకు, అలాగే మా మ్యూజిక్ డైరెక్టర్ యజమాన్ గారు, అలాగే మా హీరోయిన్ రిషిత, అండ్ అలాగే ఈ సినిమాలో బాబు మోహన్ గారు, జీవ గారు, వినోద్ కుమార్ గారు, చిత్రం సీను, అలాగే సుధ గారు, అలాగే మన శ్రీలక్ష్మి గారు, అలాగే ఇక చాలామంది రామ్ జగన్ కానీ, ఇలాగ చాలామంది ఆర్టిస్టులు ఈ సినిమాలో చేయటం జరిగింది. అండ్ ఆల్ ది బెస్ట్ మా ప్రొడ్యూసర్ గారికి, అలాగే ఆల్ ది బెస్ట్ మా డైరెక్టర్ గారికి, అలాగే మా మ్యూజిక్ డైరెక్టర్ యజమాన్ అండి. వీరు గతంలో చాలా సినిమాలకి చేసి ఉన్నారు. మీరు ఈయన వాయిస్ వింటే అద్నన్ సార్ మీ పాడాడా పాట అని అనిపిస్తుంటుంది. ఒకసారి ఆ పాట మీరు పాడింది, 2 లైన్లు పాడండి. నువ్వు నన్నా కాదన్నా, నీతోనే నేనున్నా, నువ్వే కావాలని. ఆలయ గారితో నేను సినిమా చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను ఆలయ గారిని సినిమాలు చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఈరోజు నాకు ఆయనతో కలిసి వర్క్ చేయడము కుదిరింది. ఇలాగ ముఖ్యంగా దిలీప్ రాజా గారికి, అలాగే సాంబిరెడ్డి గారికి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు. అలాగే ఈ సినిమాలో శ్రేయ ఘోషల్ గారు, మణిషార భత్తని, తేజు ప్రియ వీళ్ళందరూ కూడా, సింహ గారు పాడారు, వీళ్ళందరూ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే ముఖ్యంగా అన్ని పాటలు సోలో కార్డు రాసిన రాంబాబు గోసాల గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ. అండ్ హీరోయిన్ రిషిత గారు, రిషిత డెబ్యూ మూవీ అండి. ఫస్ట్లీ ఐ థ్యాంక్ఫుల్ టు మై డైరెక్టర్ దిలీప్ రాజా సార్, బికాజ్ ఈ మూవీలో ఆఫర్ ఇచ్చినందుకు సార్కి చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ స్టోరీ చాలా బాగుంటుంది, మూవీ స్టోరీ. అండ్ సెకండ్లీ ప్రొడ్యూసర్ సార్ శ్యామ్ ప్రసాద్ సార్, హీఈస్ అ వెరీ గుడ్ పర్సన్. ఈ మూవీ సక్సెస్ అవ్వాలి, సార్కి బోల్డ్ అంత మనీ రావాలని కోరుకుంటున్నాను. అండ్ ఆలీ సార్ గురించి చెప్పాలంటే ఏముందండి, మీకే తెలుసు కదా, హీఈస్ అ వెరీ గుడ్ పర్సన్. నేను తనతో యాక్ట్ చేసినప్పుడు ఫుల్ నవ్వుతూనే ఉన్నా, షూట్ కంప్లీట్ అయ్యే వరకు సార్ ఏదో ఒకటి కామెడీ చేస్తూనే ఉంటారు. సో సార్ నేచర్ చాలా బాగుంది, మీతో వర్క్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ మూవీ చూసి మీరు బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాను. నా సినిమా ఆడియో రిలీజ్ కానీ నా ఫంక్షన్స్ కానీ అన్నయ్య హోస్ట్ అంటే గెస్ట్గా వచ్చి నన్ను బ్లెస్సింగ్స్ ఇస్తుంటారు, కానీ ఫస్ట్ టైం యాక్సిడెంటల్ గెస్ట్గా నేను అయిపోయా. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ టు మై గాడ్ ఫాదర్, మా అన్నయ్య, ఎవ్రీథింగ్. అండ్ ఈ సినిమా పెద్ద హిట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సినిమా హిట్ అయ్యి మా ప్రొడ్యూసర్ గారికి బాగా డబ్బులు రావాలని కోరుకుంటున్నాను, అలాగే డైరెక్టర్ గారికి మంచి పేరు రావాలని నేను కోరుకుంటున్నాను. ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి పండుగాడు ఫోటో స్టూడియో పార్ట్ 2 నాతో చేయాలని కోరుకుంటున్నాను.